శాసనసభ్యుగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ బాబు గారికి, అలాగే మా ఉదయగిరి ప్రజానీకానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అధ్యక్ష, ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాలు, దాదాపుగా 80,000 కుటుంబాలు ఉన్నాయి. మాకు 2 సిహెచ్సి సెంటర్స్ ఉన్నాయి. వాటిలో సరిగా డాక్టర్స్ లేరు, జనరల్ ఫిజిషియన్ లేరు, ఫిమేల్ గైనిక్ లేరు. ఉదయగిరి హాస్పిటల్లో 50-బెడెడ్ హాస్పిటల్ అది, అలాగే ఈఎన్టీ లేరు, పిడియాట్రిషియన్ లేరు. అలాగే 2 హాస్పిటల్స్లో కూడా సరైన డాక్టర్ సదుపాయం లేదు. రీసెంట్గా ఒక 12 అబ్బాయి స్నేక్ బైట్ అయితే నైట్ టైం పడుకుని ఉంటే బెడ్ మీద హ్యాండ్ కిందకి పడినప్పుడు స్నేక్ బైట్ చేస్తే ఆ కుర్రోడిని సేవ్ చేసుకోలేకపోయాం. ఎమర్జెన్సీ వ్యవస్థ లేదు, సరైన ఎక్విప్మెంట్ లేదు. సో వీటన్నిటినీ ఒక షార్ట్ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, మాది పూర్తిగా వెనకబడిన ప్రాంతం, పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం, అభివృద్ధికి నోచుకొని నియోజకవర్గం. విపరీతంగా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. దాదాపుగా 7 మండలాలు ఫ్లోరైడ్ బెల్ట్ ఉన్నందువల్ల కిడ్నీ పేషెంట్లు పెరిగిపోయి ఉన్నారు. డయాలసిస్ సెంటర్స్ లేవు. జియోగ్రఫికల్గా పెద్ద నియోజకవర్గం అయినందువల్ల పక్క నియోజకవర్గం, పక్క నెల్లూరుకి వెళ్ళాలన్నా లేకపోతే పక్కన ఎక్కడ డయాలసిస్ సెంటర్ వెళ్ళాలన్నా కూడా 50-60 కిలోమీటర్లు ట్రావెల్ చేసి డయాలసిస్ చేయించుకొని రావాల్సిన పరిస్థితి. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. సో మాకు 2 డయాలసిస్ సెంటర్లు, గౌరవ సెంటర్లు ఆల్రెడీ ఎస్టిమేషన్ అయిపోయి ఉంది. వింజమూరు, ఉదయగిరి సిహెచ్సిల్లో దయచేసి వాటికి మీరు ఒకసారి ఆలోచన చేయమని మీ ద్వారా మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ప్రివెంటివ్ హెల్త్ కేర్ లేదు అధ్యక్ష ఉదయగిరి నియోజకవర్గంలో, మరి ఇతర నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి. ఎప్పుడైతే మనం ప్రివెంటివ్ హెల్త్ కేర్ మెకానిజం పెంచగలమో అప్పుడే మనం ప్రతి ఫ్యామిలీకి కూడా హెల్త్ కేర్ కాస్ట్ తగ్గించి ఫైనాన్షియల్గా వాళ్ళని ఆదుకునేవాళ్ళం అవుతాం. హెల్త్ కేర్ కాస్ట్ పెరిగినప్పుడు ఎన్నో ఫ్యామిలీలు మా ఉదయగిరి నియోజకవర్గంలో నాశనం అయిపోయి ఉన్నాయి. కొన్ని వేల కుటుంబాలు ముందు చాలామందికి బ్లడ్ ప్రెషర్ టెస్ట్ చేయించుకోవడం కూడా తెలియదు, బీపీ మిషన్ చూడని కుటుంబాలు కొన్ని వేల మంది ఉన్నాయి. దయచేసి నేను మంత్రి గారికి మనవి చేసుకుంటున్నాను, ప్రత్యేక దృష్టి పెట్టి మా ఉదయగిరి నియోజకవర్గం మీద మాకు దయచేసి సహాయం చేయమని అడుగుతా ఉన్నాను మీ ద్వారా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.